నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎస్సీబీ అధికారులు రాత్రి జరిపిన తనిఖీలో సుమారు 145,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఎస్సీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో నాయుడుపేట అధికారులు పట్టుకోవడం జరిగిందని, తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి గంజాయితో పాటు 3,400 రూపాయల నగదును, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారన్నారు. నాయుడుపేటలో సీఐ జలీల్ ఖాన్, ఎస్ఐ వెంకటేశ్ శేషమ్మ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మెరుపుదాడులు జరుపుతూ చురుగ్గా పనిచేస్తున్నారని, వారి సేవలను గుర్తించి మాపై అధికారులకు వీళ్లకి రివార్డులను ప్రకటనకై సిఫార్సు చేసి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ సిబ్బంది పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టగా నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది డ్యూవల్ బాలు దగ్గర 21 కేజీల గాంజాయిను ఒక ఆర్టీసీ బస్సులో స్వాధీనపరుచుకొని ఇద్దరు ముద్దాయిన స్టేషన్ జరిగింది. ఈ బస్సు గుడివాడ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఈ బస్సు ఈ గాంజా 21 కేజీలు కూడా ఇద్దరు ముద్దాయిలు విశాఖపట్నంలో కొనుగోలు చేసి చక్రపాణి అనే వ్యక్తి దగ్గర దాన్ని అధికారులకు బెంగళూరులో అమ్ముతా ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా తమిళనాడు స్టేట్లోని నీలగిరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా 3,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నాము. 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాము. మరియు విశాఖపట్నంలో చక్రపాణి కూడా అరెస్ట్ చేయడానికి మేము అతన్ని పట్టుకోవడానికి కూడా మా టీము అరేంజ్ చేశాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ నాయుడుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు జలీల్ గారు మరియు వాళ్ళ ఎస్ఐ గారు శేషమ్మ మరియు సిబ్బంది రాజయ్య మరి ఇతరులు కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు.